చంద్రబాబు వర్సెస్ జగన్. అభివృద్ధిలో అసలు నిజాలు ఇవిగో. అభివృద్ధి అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. అయితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారు. ప్రధానంగా పారిశ్రామిక రంగాల అభివృద్ధి, ఉపాధి కల్పన, మెడికల్ కాలేజీల ఏర్పాటు, పోర్టులతో పాటు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. మెడికల్ చదువు ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం 8,480 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా ఇటీవల 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. గతంలో ఏపీలో 11 మెడికల్ కాలేజీలే ఉండడంతో వీటికి మరో 17 మెడికల్ కాలేజీలను చేర్చి 28 మెడికల్ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3,622.86 కోట్ల పెట్టుబడి అంచనాతో జగన్ సర్కార్ 10 ఫిషింగ్ హార్బర్లతో పాటు 4 పోర్టుల నిర్మాణం చేపట్టింది. ఇందులో తొలి దశ కింద నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు, అలాగే రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ పోర్టులను అందుబాటులోకి తీసుకొస్తుంది. కాగా చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాకపోవడంతో పాటు ఎలాంటి ఫిషింగ్ హార్బర్లతో పాటు పోర్టుల నిర్మాణాలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఉపాధి కల్పనలో భాగంగా సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలలో ఏపీ రికార్డు సృష్టించింది. ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి కల్పనకు జిల్లాల వారీగా పరిశ్రమలను తీసుకొచ్చారు. జగన్ హయాంలో సుమారు 3.9 లక్షల ఎంఎస్ఎంఈలను తీసుకురాగా గతంలో చంద్రబాబు హయాంలో కేవలం 37,956 ఎంఎస్ఎంఈలను మాత్రమే తీసుకొచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే టీడీపీ సర్కార్ కేవలం 34,108 ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. ఇక జగన్ సర్కార్ ఇప్పటి వరకు సుమారు 4.93 లక్షల ఉద్యోగాలు కల్పించింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వ్యవసాయం, తయారీ, రియల్ ఎస్టేట్ తదితర అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా భారీగా పెరుగుతోంది. జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 16వ ర్యాంకు నమోదు కాగా ఈ 4 ఏళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4వ ర్యాంకు సాధించినట్లు ఓ నివేదికలో వెల్లడించింది.